ప్రపంచంలో వేలాది రకాల పాము జాతులున్నాయి. వాటిలో కొన్ని విషపూరితం కాగా చాలా వరకు విషం లేని పాములుంటాయి. ఇటీవల బీహార్లో కనిపించిన తక్షక్ నాగ్ అనే అరుదైన పాము అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గాల్లో ఎగురుతూ ఓ చెట్టు నుంచి మరో చెట్టుకు ఈ పాము చేరుకోగలగడమే అందుకు కారణం. వేలాది సంవత్సరాల క్రితం ఈ పాములు అధిక సంఖ్యలో ఉండేవని హిందూ పురాణాలు చెబుతున్నాయి. బీహార్ బగహాలోని వాల్మీకి నగర్లో ఇటీవల ఓ ఇంట్లోకి పాము వచ్చిందని స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికు చేరుకున్న సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా కనిపించే పాములు కాకుండా చాలా అరుదుగా దర్శనమిచ్చే తక్షక్ నాగ్ వారికక్కడ కనిపించడమే అందుకు కారణం. కొద్దిసేపట్లోనే ఆ పామును బంధించిన సిబ్బంది దాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. రెండేళ్ల క్రితం ఆధ్యాత్మిక ప్రాంతమైన జటాశంకర్ శివస్థలంలో ఈ జాతి పాము కనిపించిందని ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఎంసీజీ ఫీల్డ్ అసిస్టెంట్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ఇక్కడే కనిపించిందని చెప్పారు. తక్షక్ నాగును అడవిలో వదిలేసిన వెంటనే అది వేగంగా ఓ చెట్టుపైకి ఎక్కింది. ఈ పామును ఫ్లయింగ్ స్నేక్ లేదా గ్లిడింగ్ స్నేక్ అని కూడా పిలుస్తారు. తక్షక్ నాగ్ జాతి పాములు దాదాపు 12 నుంచి 15 అడుగుల ఎత్తైన చెట్లపై నివసిస్తాయని ముఖేష్ కుమార్ చెప్పారు. చెట్లపైకి చకచకా ఎక్కగలవని, ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి ఎగురుతూ చేరుకోగలవని తెలిపారు. సాధారణంగా వర్షాకాలంలో ఈ పాములు కనిపిస్తాయని, ఇవి అంత విషపూరితం కావని ముఖేష్ కుమార్ చెప్పారు. ఇవి కాటు వేసినా చాలా వరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండదని, తలనొప్పి, కడుపు నొప్పి, తల తిరగడం వంటివి జరుగుతాయని పేర్కొన్నారు. వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ప్రాణాపాయం ఉండొచ్చని చెప్పారు. హిందూ పురాణాల్లో ఈ తక్షక్ నాగ్ ప్రస్తావన ఉంటుంది. పరీక్షిత్ మహారాజును ఈ పామే కాటు వేసి ప్రాణాలు తీసినట్లు చెబుతారు.